ఏపీలో అసెంబ్లీకి తెలంగాణలో లోక్సభకు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు. అయితే అభ్యర్థులు వేసిన అఫిడవిట్లు ఆసక్తికరంగా మాయి. ఎప్పటిలాగే ఏ అభ్యర్థి ధనవంతుడు, ఎవరి వద్ద ఎంత ఆస్తి ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పలువురు అభ్యర్థుల ఆస్తి వివరాలు ఎవరి ఊహకు అందని విధంగా ఉంటే మరికొందరి అఫిడవిట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆయనకు మొత్తం ఆస్తులు 5,778 కోట్లు ఉన్నట్టు అఫిడవిట్లో చూపిన పెమ్మసాని తన పేరిట 2,316 కోట్లు ఉన్నట్టు స్పష్టం చేశారు. అప్పులు 519 కోట్లు, చేతిలో 2,06,000 ఉన్నట్టు తెలిపారు. వీటితో పాటు తనకు 181 గ్రాముల బంగారం, భార్యకు 2,567 గ్రాముల బంగారం ఉన్నట్టు చెప్పారు. తెలంగాణలో అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి అవతరించారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు తెలిపారు. కొండా ఆస్తుల విలువ 4,568 కోట్లు కాగా తన పేరు మీద 1,240 కోట్లు ఉన్నట్టు తెలిపారు. ఆయన భార్య పేరు మీద 3,208 కోట్లు, కుమారుడి పేరు మీద 108 కోట్ల ఆస్తులున్నట్టు చెప్పారు. దేశంలో అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరైన సీఎం జగన్మోహన్ రెడ్డి చేతిలో కేవలం 7,000 రూపాయలే ఉన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. పులివెందుల్లో నామినేషన్ వేసిన ఆయన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల చిట్టాను బయటపెట్టారు. జగన్ చేతిలో ప్రస్తుతం 7,000 ఉన్నాయని, తన భార్య భారతి దగ్గర 10,000 క్యాష్ ఉన్నాయని అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన దగ్గర 450 కోట్లకు పైగా చరాస్తులు, భారతి దగ్గర 119.38 కోట్ల విలువగల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. సీఎం జగన్ స్థిరాస్తులు 35.90 కోట్లు కాగా, భారతి స్థిరాస్తులు 31.11 కోట్లు ఉన్నట్టు తెలిపారు. అయితే దేశంలో అత్యంత రిచ్ పర్సన్ సీఎం జగన్ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ ఆయన అఫిడవిట్ అందరినీ షాకు గురిచేసింది. అయితే చాలా మంది తెలుగు అభ్యర్థులకి జగన్ కంటే ఎక్కువ ఆస్తులున్న విషయం ఎన్నికల నామినేషన్ల వేళ బయటపడింది.